తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటులలో ఒకరు నటి కిరీట రాజేంద్ర ప్రసాద్ మాస్ ఫ్యామిలీ క్లాస్ హీరోలకు ధీటుగా కామెడీ హీరోగా రాజేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీలో ఒక కొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేస్తారు రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి ఎదిగారు మంచి కమెడియన్ యాక్టర్ గా కూడా పేరు పొందారు ఆ తర్వాత ఆయన హీరోగా కూడా పనిచేసి తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఆ రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చిరంజీవి చిత్రాలతో పోటీ పడేవంటేనే అర్థం చేసుకోవచ్చు అప్పట్లో హీరోగా రాజేంద్ర ప్రసాద్ రేంజ్ ఎలాంటిది అనేది వయసు పెరిగిన తర్వాత ఎంత సూపర్ స్టార్ కి అయినా మార్కెట్ పోవాల్సిందే అలా రాజేంద్ర ప్రసాద్ కి కూడా మార్కెట్ పోయింది హీరోగా మార్కెట్ ని పోగొట్టుకున్న తర్వాత రాజేంద్ర ప్రసాద్ కి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ వచ్చాయి ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ చేస్తూ ఇప్పటికీ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉన్న నటుడిగా కొనసాగుతున్నారు ఆయన ఇకపోతే అందరి జీవితాల్లో ఎలాంటి కష్టాలు సమస్యలైతే ఉంటాయో సెలబ్రిటీలకు కూడా అలాంటి కష్టాలే ఉంటాయి రాజేంద్ర ప్రసాద్ జీవితంలో కూడా అలాంటి కష్టాలు ఎదురయ్యాయి ఆయనకి ఒక కొడుకు కూతురు ఉన్నారు కూతురు పేరు గాయత్రి ఆమె అంటే ఆయనకు పంచ ప్రాణాలు చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు గారాభంగా చూసుకున్నాడు ఇక ప్రతి తండ్రికి తన కూతురు పెళ్లిని ఎంతో ఘనంగా చేయాలని కోరిక ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ కి కూడా అలాంటి కోరికే ఉండేది కానీ గాయత్రి రాజేంద్ర ప్రసాద్ కి తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకుంది ఇది ఆయనకు గుండెలు ఆగిపోయేంత పని చేసింది ఆమెతో మాట్లాడడం కొన్నాళ్ళు పూర్తిగా మానేశాడు చెప్పకుండా పెళ్లి చేసుకుందన్న కోపంతో కూతురుతో కొంతకాలం మాట్లాడలేదు కానీ ఎవరైనా సరే ఎంత కాలం అని కన్న కూతురికి దూరంగా ఉండగలరు కొన్నాళ్ళకు ఆయనే తన ఇంటికి కూతుర్ని పిలిపించుకున్నాడు ఆమె గడుపుతున్న జీవితాన్ని చూసి ఎంతో సంతృప్తి చెందాడు బంగారం లాంటి అల్లుడు దొరికాడని మురిసిపోయాడు గాయత్రికి సాయి తేజస్విని అనే కూతురు పుట్టింది ఈమె అంటే రాజేంద్ర ప్రసాద్ కి ఎంతో ఇష్టం మహానటి చిత్రంలో ఈ చిన్నారి చిన్నప్పటి సావిత్రి క్యారెక్టర్ చేస్తుంది అలా తన కూతురుతో మనవరాలితో కలిసి రాజేంద్ర ప్రసాద్ ఎంతో సంతోషవంతిపోయాడు దేవుడు ఆమె వయస్సు కేవలం ముప్పై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే గుండెపోటుతో మరణించింది గ్యాస్ట్రిక్ ట్రబుల్ తో ఇబ్బంది పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏజీఎస్ హాస్పిటల్ కి తరలిస్తుండగా ఆమెకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది హాస్పిటల్ కు తీసుకెళ్లిన తర్వాత ఆమె చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు ఇంత చిన్న వయసులో ఆమెకి ఇలా జరగడం విషాదకరం